పేదల గురించి కేసీఆర్ ఆలోచించాడు. ఈ గమలగమలగా పోనే ఉండు. నీ చేతులు ఉన్న రేషన్ కార్డు ఇవ్వవా? నీ చేతులు కొనుగోలు ప్రారంభించవా? నీ చేతుల బియ్యం కూడా తరిగిస్తున్నావా? ఇవాళ ఏమంటున్నాడంటే నేను అవినీతి పాల్పడుతున్నా చేసిన బట్టి నేను రుణ గుర్తొచ్చింది గమల కమలాకర్ అవినీతి గురించి. నేను ఏముందని పైసలు సంపాదించాలక్క? నేను గమల కమలాకరకు మంత్రినా? ఏమన్నా గమల కమలాకరకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉందా? నాకేమన్నా గమల కమలాకరకు గుట్టలు కొట్టి పైసలు సంపాదించినా? నేనేమన్నా గమల కమలాకరకు పేదలకు ఇచ్చే బియ్యం అమ్ముకున్నా? నేనేమన్నా గమల కమలాకర రేషన్ కార్యక్రమం మోసం చేసిందా? నేనేమన్నా గమల కమలాకరకు ఊర్లలో జాగల పంచాయతీ చెప్పి కరీంనగర్లో జాగలు కబ్జా చేసి వాళ్ళందరూ జాగలు కబ్జా చేసి కమిషన్ తప్పినా? నేనేమన్నా ఇలా నువ్వు కమిషన్ తప్పి ఇలా మోడీ గారు తప్పు చేస్తే క్షమించడక? ఇలా గమల కమలాకర్ లోకల్ పార్టీ అనేది ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడికి జాతీయ ప్రధాన కార్యదర్శికి తేడాదులు కోరుకునే నన్ను తీసేసి ఎలా రాష్ట్రంలో దేశంలో పెద్ద పోస్టు నాకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు.